ఇట్లయితేనే వస్తది ఇది. అరే గొంగడి గట్టి నీళ్లు గుమ్మరిస్తున్నాడు ఏంది? ఓ పోడా శివరగాళ్ళ మనవాడా, ఇరువరొక రెండు బిందె నీళ్లు గుమ్మరించిన మళ్ళా మళ్ళీ ఎండిపోతున్నది. లోపలికి పోగానే మళ్ళీ ఉడుకు గాలి వస్తున్నది. ఈ దాని మీద జలుక్కునే బదులు మూతి మీద జలుక్కున్న నయమున్నది. అయ్యో సత్యగారు, ఓ పారి చూడు, పిలుస్తున్నా సావిత్రక్క. ఎవరు గిఫ్ట్ వచ్చిండ్రు? నువ్వా? నేను అడక తినటోళ్ళు ఎవరో సత్యయ్య అంటున్నారు అనుకుంటున్నా. నీకు పిలుచుడు తప్పేం పని ఉండదు, అక్కడ వెళ్ళిపా. రే నేను చంపేస్తే బిడ్డ ఏమనుకుంటున్నావు? ఆ గొంగని ఎందుకు గట్ల నడుపుతున్నావు? గోలెం నిండా నీళ్ళు తెచ్చి నీ నెత్తి మీద గుమ్మరిస్తా, అప్పుడు ఎరకైతది నా బాధ ఎంతదో. ఏమైంది నీకు? నేను ఒక దిక్కు మాట్లాడుతా అంటే నువ్వు ఇంట్లో గురుకుతున్నావు ఏంద్రా? ఓ తల్లి నీకు దండం పెడతా, నాకు శాతం అయితలేదు. ఎంత దెబ్బ తగిలింది, రేపు రాపో మాట్లాడతా. అబ్బో నువ్వు ముందుగా బయటకు వచ్చి మాట్లాడరా. దాల్లో మంట వేట నిగలని నన్ను ఎక్కడ ఏం చేయాలి? రూఫియా ధ్యానం సే సునియే, మీరు ప్రయత్నం చేస్తున్న సతి నెంబరు ప్రస్తుతం సిక్స్ ఆఫ్ చేయబడి ఉన్నది, లేకుంటే మందుబాటిల్లో లేదు. మాట్లాడలేవు, భూమి ఎక్కువైతే గట్లనే ఉంటుంది. మరి పెద్ద ఓర్వజాలం దానవు, ఇంటికాడ కూర్చుంటే ఏమైతున్నా నీకు? ఒస ఫిట్టలే కొలుతున్నావు. ఓ పాప పోడా, అసలు మాటలు మాట్లాడకరా, మంచిగా ఇంట్లో తిని వండుకున్నావు కదా. ఎవరు తిన్నాడంట అని అంటున్నావు నువ్వు? ఫుర్సత్గా కూర్చున్నాను నేను, ఇంట్లో కోకడ బయటకు వచ్చు. రారిపోతున్నాను, నీళ్ళు చల్లుకున్నట్టుకే సరిపోతున్నాను నాకు. చూడు ఎండదేవి ఎట్లా కోరుతున్నారో. అబ్బా చేతి బాయి కాయకొయ్యి బొక్కెనతో గుంజి గుంజి రెక్కలన్నీ నొప్పులు పెట్టిన ఆయన నీకు. మున్సిపాలిటిక్స్ నీళ్లు డ్రమ్ములకు వచ్చినాయి, సత్తిగాడు గుమ్మరించుకుంటున్నాడు. ఏమైతున్నా నీకు? అబ్బో దునియాలో ఎండ కష్టాలన్నీ నీకే ఉన్నాడు చెప్తున్నావేందిడా? ఓ బిత్తిరా కా, రెండు మూడు దినాలు ఎండలు మస్తు గురుస్తాయంట, గేరొచ్చి పడిపోతే ఎవడైతాడు? మన పానం మనం చూసుకోవాలి. దేవస్ అయినాక ఏమొస్తుంది మనకు? మందుగోళీలు వస్తాయి. అయ్యో దేవుడా, ఎండలు కొడితే జాగ్రత్తగా ఉండమని చెప్పారు, అంతేగాని ఇంట్లో కూర్చొని నీలక్క గొంగళ్ళని దడపమనిలే. పెద్ద గుండు మీద గుడ్డు వలగొట్టుకుంటే ఆమ్లెట్ అయ్యేటట్టున్నది. ఇక్కడ బయటకు వచ్చి చూడు ఒక పారి ఎట్లా కొడుతున్నారు. ప్రతేడు ఎండకాలంలో గిట్లనే కొడతాయిరా, ఏమో కొత్త ఇయ్యాలని కొడుతున్నాడు చెప్తున్నావు నువ్వు. నిరుడు కన్నా ఈ ఏడే ఎక్కువనాయి అంటే ఎండలు. నేను బయటికి వెళ్ళా, లోఫట్నే ఉంటా, అర్రలా కూర్చుంటా నేను దుఫట్టి కప్పుకొని. మరి సరే కానీ ఇంట్లో ఫ్యాన్ ఉన్నది కదా, అది వేసుకుంటే ఏమయ్యారా ఉత్తగా నీళ్ళని గట్ల ఖరాబ్ చేస్తున్నావు. ఆ మస్తు వస్తుంది ఆ ఫ్యాన్ల గాలి. నిరుడు ఒక రెక్కిరికి పోయింది, ఈ ఏడేమో డేరింగ్ పోయింది. అందులో కట్కేంగానే అంటాను తిరుగుతున్నది, గాలి ఆరుగారు నిర్ర కూడా రాదు అందులో ఆ ఫ్యాన్ వేసుకుని. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆర్తలు చెప్పవా? ఏదో ఒకటి వరుకుంటే ఇట్లానే తిరుగుతావా? ఇంత ఎండ కొడుతుంటే గంత పెద్ద వార్త చెప్తే అది ఆర్త కాదా నీకు? ఆర్త లెక్క కొడతలే, అందరినీ నీడ పట్టుకుంటుమంటున్నా నేను. ఇక అందుకే దుఫటి కప్పుకున్నా. నువ్వు ఇట్లా అని చెప్తామంటే నీ బొండిగా విసుకుతారు జనం. రెక్కాడితే గాని డొక్కాడిన వాళ్ళు గిట్ల ఉంటే ఇంట్లో నడుతుందారా? ఈ ఏసీలో కూర్చొని ఆర్తలు చెప్పేటోళ్ళు ఉన్నారు కదా, ఎండల తిరిగి ఆర్తలు చెప్పేటోళ్ళ బాధలు ఎప్పటికీ పట్టించుకోరు. నీకు దండం తల్లి, కెమెరా సిక్స్ ఆఫ్ చేసుకో. ఏమో ఇది నీకే చిత్రంగా అనిపిస్తుంది, ఎవరు ఎండలో తిరుగుతలేదారా? ఓ పరి బయటకు వచ్చి చూడు తెలుస్తుంది. ఈ ఎండకు మనుషులకే కాదు, అడవిలున్న జీవరాశి కూడా అగడు దగడ అవుతుంది అంట. ఈ ముచ్చట నేను చెప్తలేను, ఫరిష్కల్ చేసిన వాళ్ళే చెప్పిండ్రు. అబ్బా మళ్ళీ మళ్ళీనవిగా జీవరాశి ముచ్చట ఇప్పుడు ఎందుకురా? జీవరాశులు అంటే నువ్వు నేనే అనుకుంటున్నావా? అడవిలు ఉండేటివి కూడా జీవరాశులే, అవి నీలేకేమన్నా ఏసీలో కూర్చుంటాయా? పాపం అవిటకు ఫ్యాన్ కూడా ఉండదు. జీవులేమో మనం చంపినాం, మనంలోని ఎండలు చంపుతున్నాయి. సరే కానీ ఇంట్లో ఉన్నాయేం కాదు కానీ గనీళ్ళు అయితే గుమ్మరియ్యకు నువ్వు. ఊళ్ళున్న మంచిగా ఉంటుండే, గడికో ఫారు పోయి బుచ్చిరేడలో బాయిలు ఈత కొట్టేస్తుంటే చల్లగా యాపచెట్టు కింద కూర్చుంటుంటి. ఇట్లా డ్రమ్ముల్లో దిగడం అంటే అందులో వట్టిఫాడు గాను. ఇంకేడున్నాయి నీళ్ళు, అందుకే దుఫటి మీద చల్లుకుంటాను ఇంత కప్పుకొని.